తప్పుచేశానండి. సావిత్రి ఆత్మను మన పాప శరీరంలోంచి తరిమేసి పెద్ద తప్పు చేశాను. మీకు మళ్ళీ మాట రావాలంటే ఆ పాతాళ కారిక మన పైన కరుణ చూపించాలి. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి రోజు ఆ దేవిని పూజిస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఆ దేవత కటాక్షిస్తే తప్ప మనకి వేరే దారి లేదండి. ఇవ్వండి, నేను మనసారా ఆ తల్లిని వేడుకుంటున్నాను. ఆ పాతాళ కళికి మనల్ని కక్కడి నుంచి కట్టించాలండి. అయిపోయిందండి. ఏమండి మీరు మాట్లాడుతున్నారు? మీకు మాట ఎలా వచ్చింది? తలచుకోగానే ప్రత్యక్షమయ్యేదే ఈ పాతాళ కాళిక. నీ భర్తకి పడిపోయిన మాట తెప్పించింది నేనేనమ్మా. ఈ అధర్మానికి కారకులైన వాళ్ళని సంహరించబోయేది కూడా నేనే గాయత్రి. సెంటిమెంట్ ఉందా? కమ్ ఆన్ ఇప్పుడు రా, రావే రా. ఈ విషయాన్ని వెంటనే వెళ్ళి మంత్రమూర్తికి చెప్పాలి. నాగేంద్ర, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇక్కడే ఉన్నాను. నేను ఎవరో తెలీదా? అరే మంత్రమూర్తి, చిన్నపిల్లలా వచ్చింది నువ్వా? అవును, ఆ దెయ్యం కారుకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. అందుకే నిన్ను కాపాడదామని చిన్నపిల్లగా మారిపోయి వచ్చాను. చూసావా ఈ వింత? ఆ దెయ్యం కారికి అన్ని శక్తులుండి కూడా నేను చిన్నపిల్లగా రావడం కనిపెట్టలేకపోయింది. సరే గాని, నువ్వు ఓ పెద్ద మంత్రగాన్ని అది ఇదని చెప్పావు, నీకు అసలు బుర్రుందా? మరుగుజుమ్ముని దయ్యాన్ని బంధించాడు, ఆ దయ్యం కారు తిరిగి ఎలా వచ్చింది? ఏదో మిస్టరీ జరిగింది. ఆ మరుగుజుమ్ముని మనకి కీడుతల పెట్టాడు, నమ్మించి మోసం చేశాడు ద్రోహి. రాయ్ మంత్రమూర్తి, ఎవరో మాయలాడి మాయ చేసింది. అది అర్థం చేసుకోకుండా నువ్వు నన్నే అనుమానించావు. నేను ఇంకొక క్షణం కూడా నీతో ఉండను. నేను బంధించిన ఆత్మలన్నింటినీ కూడా విడుదల చేయబోతున్నాను. జై జక్కమ్మ. మంత్రమూర్తి ఆగండి. తొందరపడ్డాను. 5 సంవత్సరాలుగా నాకు గురువుగా ఉన్న నా గురుదేవుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడే. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడేం చేయాలి? ఇప్పుడేం చేయాలి? పోతే ఏంట్రా? పోనీ
నా దగ్గర కూడా శక్తులు ఉన్నాయి ఆ శక్తులన్నీ వచ్చి ఆ ఆత్మల్ని నాశనం చేస్తాయి మమ్మల్ని కాపాడా రేపు శనివారం ఆ పాపాత్మల్ని మట్టు పెట్టడానికి నువ్వు మాకు దారి చూపించావు రేపు శనివారం మాత్రమే కాదు సావిత్రి అమావాస్య కూడా అమావాస్య మంత్రగాళ్ళకి అనుకూలమైన రోజు కానీ మీలాంటి పవిత్రమైన ఆత్మలకి ఇది అశుభ దినం వాటన్నింటినీ మీరు జయించాలి జయించేలా నేను చేస్తాను